అధ్యక్ష, తెలంగాణలో పోలీస్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అధ్యక్ష, దేశంలోనే నంబర్1 పోలీస్ ఎవరంటే ఖచ్చితంగా తెలంగాణ వైపు తిరిగి చూస్తారు అధ్యక్ష. ఆ విధంగా పోలీస్ పనితీరు ఉంటుంది అధ్యక్ష. ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రత అదుపులో ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది అనేది మనం అందరం వింటూ ఉంటాం, అదే దిశగా అడుగులు వేస్తూ ఉంటాం అధ్యక్ష. తెలంగాణకు పెట్టుబడులు రావాలంటే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించారు అధ్యక్ష. పటిష్టమైన చర్యల వలన రాష్ట్ర పోలీసు తెలంగాణ రాష్ట్రం మీద చెరగని ముద్ర వేశారు అధ్యక్ష. దాంట్లో అనుమానమేం లేదు అధ్యక్ష. శాంతి భద్రతలకు, ముఖ్యంగా మత సామరస్యానికి ప్రత్యేకంగా తెలంగాణ నిలిచింది అధ్యక్ష. దాన్ని పటిష్టత చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు పెద్ద ఎత్తున నిధులు కూడా మంజూరు ఇచ్చారు అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళ మీద ఒత్తిడి ఉండొద్దని కమిషనరేట్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష 7. అదేవిధంగా సబ్ డివిజన్స్ కూడా 139 నుండి 164 పెంచాము అధ్యక్ష. 168 సర్కిల్స్ నుంచి 719కి పెంచడం జరిగింది అధ్యక్ష. అట్లే పోలీస్ స్టేషన్ సంఖ్య కూడా పెంచుకున్నాం అధ్యక్ష. దీనివల్ల కింది స్థాయిలో ప్రజలకు ఇంకా దగ్గరికి వెళ్ళి సేవ చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్న ఆలోచనతో అధ్యక్ష. అదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకొక ముఖ్యమైన సమస్య ఉంటుంది అధ్యక్ష, వెహికల్స్. ఆ రోజు తెలంగాణ వచ్చినట్టుకు 5,000 వెహికల్స్ ఉంటే ఈరోజు దాదాపుగా 15,000 పైచీలకు వెహికల్స్, ఏ రకమైన వెహికల్స్ అన్నా కానివ్వండి, వాళ్ళకి అందుబాటులో పెట్టాం. ఒక ఫోన్ కొడితే వాళ్ళు ఇమీడియట్గా ప్రజల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళే సిస్టమ్ని సెట్ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న క్రైమ్ ఏదైతే ఉందో దానికి అగ్నెస్ట్గా దాన్ని కంట్రోల్ చేయడానికి అనేది దేశంలో మొదటిసారిగా ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. షీ టీమ్స్ని ఏర్పాటు చేశాం అధ్యక్ష. భరోసా సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. పోలీస్ స్టేషన్స్లలో స్టేషనరీ కోసం ఒకరి దగ్గర చేయి చాచకుండా ఉండడానికి ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్కి ఇంత నిధులు అనేది కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా హోంగార్డులకు సంబంధించింది అధ్యక్ష, వాళ్ళకి శాలరీస్ చాలా తక్కువ ఉండి పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు 12,000 ఉన్న శాలరీస్ ఈరోజు 28,000 వచ్చింది అధ్యక్ష, హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హోంగార్డ్స్కి అధ్యక్ష. అన్నిటికైనా ముఖ్యంగా అధ్యక్ష, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేశాం అధ్యక్ష. అది ఎన్ని ఖర్చు పెట్టినామని కాదు అధ్యక్ష, ఒక సిస్టమ్, ఒక విజన్తో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో ఏదైనా ఒక విపత్తు వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ కావడానికే సిస్టమ్ను సెట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఒక్క నిమిషంలో 100,000 సీసీ కెమెరాల ఫుటేజ్ని ఆ కమాండ్ కంట్రోల్లో చూడవచ్చు అధ్యక్ష. ఆ విధంగా సీసీ కెమెరాలన్నీ కూడా ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గడిచిన 10 సంవత్సరాలలో హోంశాఖకి 60 పైన జాతీయ అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు, అవార్డ్స్ వచ్చినాయి అధ్యక్ష. అంటే అంత బాగా పనిచేస్తున్నారు అధ్యక్ష. ఈ 10 సంవత్సరాలలో ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదు అధ్యక్ష. డెఫినెట్గా వాళ్ళు పోలీస్ పనితీరుకు అది నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో 11,10,000 సీసీ కెమెరాలు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. భారతదేశంలో సీసీ కెమెరాల ఏర్పాట్లో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష. అలాంటి విజన్తో డైరెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ కాబట్టి ఆ విధంగా అడుగులు వేయడం జరిగింది అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 16వ స్థానంలో ఈ సీసీ కెమెరాల ఏర్పాట్లో ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లాంటి ఏరియాలలో 90% కేసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే ఛేదిస్తున్నారు అధ్యక్ష. అలాంటి సిస్టమ్ సెట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేకాకుండా డిపార్ట్మెంట్లో స్ట్రెంగ్త్ పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంచుమించు 45,000 పైచీలకు పోలీస్ కోలు ఎంపిక చేపట్టాం అధ్యక్ష. దీంట్లో 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అన్నిటికైనా ముఖ్యంగా మహిళలకి 33% రిజర్వేషన్ కూడా ఇచ్చాం అధ్యక్ష పోలీస్ శాఖలో మొదటిసారి. ముఖ్యంగా ఏఆర్ పోలీస్ దాంట్లో కూడా 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకి, దాదాపుగా 17 జిల్లాలకి ఎస్పీ ఆఫీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే దాదాపుగా 60,000 కోట్లు ఖర్చు పెట్టామంటే అధ్యక్ష, ఇది ఖర్చు అంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు ఇంకా బాగా సేవలు అందించగలుగుతారు, ఇంకా బాగా ప్రజలు శాంతి భద్రత ఉంటారు, వాళ్ళకు భరోసా ఉంటుందన్న ఆలోచనతోని పెట్టిన ఖర్చు. ప్రభుత్వము ఆ రోజున ప్రభుత్వం డైరెక్షన్తో సమర్థవంతంగా పనిచేశారు కాబట్టే తెలంగాణ పోలీస్ దేశంలో 1 అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, నిజంగానే ఈరోజు మాట్లాడినీయండి, పొద్దున్నండి కూర్చున్నాం కదా, తర్వాత మీరు సమాధానం మీ మంత్రి గారు చెప్తారు కదండి, మంత్రి గారు చెప్తారు కదా, ముఖ్యమంత్రి గారే కదా ఈ డిపార్ట్మెంట్ చూసేది,
మాట్లాడిన తర్వాత ఏదన్నట్టు మీరు మాట్లాడి సమాధానం చెప్తే వింటాం కదా. ప్లీజ్ అధ్యక్ష, పోలీస్ నంబర్ వన్ అని చెప్పింది ఈరోజు మనమే కాదు అధ్యక్ష. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022 కానీ తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే 2023లో కూడా కుండలు బద్దలు కొట్టినట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ దేశంలో నంబర్ వన్ అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, 2019లో 11వ స్థానంలో 2020లో 10వ స్థానంలో కొనసాగిన తెలంగాణ హోంశాఖ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022లో తొలిసారిగా తెలంగాణ హోంశాఖ మొదటి ర్యాంక్ సాధించింది అధ్యక్ష. చాలా గర్వంగా ఫీల్ అవుతాం అధ్యక్ష. నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ గౌరవం దక్కినా అది మనందరం గర్వంగానే ఫీల్ అవుతూ ఉంటాం అధ్యక్ష. ఇది డెఫినెట్గా ఆనాటి ప్రభుత్వం డైరెక్షన్, పోలీసుల పనితీరుకు నిదర్శనమని మరొకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పోలీస్ ఉద్యోగాల భర్తీ, పోలీస్ వ్యవస్థలో ఆదాయాన్ని పెంచడం కానీ, సిబ్బందికి శిక్షణకు ఖర్చు కానీ, అత్యాధునిక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కానీ, పోలీస్ ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్ కానివ్వండి, గస్తీలు పెంచడం కానివ్వండి, సీసీ కెమెరాల నిర్వహణ కానివ్వండి, పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్లు కానివ్వండి, సమర్థవంతమైన శిక్షణ కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలను పోలీస్ వ్యవస్థను దేశానికి ఆదర్శంగా నిలిచాయి అధ్యక్ష. బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడంలో 5వ స్థానం మన తెలంగాణ పోలీస్కి దక్కింది అధ్యక్ష. ఇది నిజంగా చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఇదే కాకుండా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం అధ్యక్ష. ఎందుకంటే మహిళలు పిల్లల పట్ల నేరాలు అరికట్టేందుకు అధ్యక్ష, మానవ అక్రమ రవాణా నివారించేందుకు కూడా దేశంలోనే తొలిసారిగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. డ్రగ్స్ అధ్యక్ష, డ్రగ్స్ గురించి చెప్తున్నారు, అది అందరం కూడా అంగీకరించాల్సిన అంశం. ఈ సమాజం బాగుంటుందంటే భేషజాలకు పోకుండా మొట్టమొదటిగా అందరం కూడా అన్ని పక్కన పెట్టి ఆ డ్రగ్స్ విషయంలో ఏకతాటి మీద అడుగులు వేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అధ్యక్ష. డ్రగ్స్ అధ్యక్ష, డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు అడ్డుకునేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గ్యాంబ్లింగ్ కూడా యాక్ట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన సందర్భంలో అధ్యక్ష, ఇంత బాగా పనిచేస్తున్న పోలీస్, ఇంత మంచి సిస్టమ్ ఉన్న పోలీసు, ఇంత బాగా అనుభవంతో పనిచేస్తున్న వాళ్ళు ఎందుకు 7 నెలల్లోనే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని బాధాకరంతోనే మాట్లాడుతున్నది తప్పిస్తే అది పోలీస్ పని చేయట్లేదన్న, పోలీస్ మీద నింద వేయాలన్న, వాళ్ళని డిమోడలైజ్ చేయాలనే కానే కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం అధ్యక్ష, ముఖ్యంగా హైదరాబాద్ కానీ రాష్ట్రంలో కానీ హత్యలు కానీ పెరుగుతున్న, అంతర్రాష్ట్ర మూటలు ఎట్లా పెరిగిపోతున్నాయి, పెట్టరిగిపోతున్నాయి అనేది మనం రోజు వింటున్నాం అధ్యక్ష, చదువుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది నేను మాట్లాడితేనేమో విమర్శ చేసినట్టు ఉంటుంది అధ్యక్ష, కానీ కొన్ని పత్రికలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలే పతాక శీర్షికన రాశాయి అధ్యక్ష. ఈ వారం 10 రోజులలో ఏమైంది నగరానికి అని ఈ 2-3 నెలల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా అందులో రాయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మన నగరంలో కొన్ని పేపర్ నేను కొన్ని కటింగ్స్ తీసుకొచ్చాను అధ్యక్ష, ఒక్కొక్క దాంట్లో పెట్టిన దాంట్లో ఈ విధంగా పేపర్లో న్యూస్ రావడం జరిగింది అధ్యక్ష. ఇది మేము మాట్లాడితే ప్రతిపక్షంగా మాట్లాడినట్టు ఉంటుంది అధ్యక్ష. జూన్ 1 నెలలోనే రోజుకొక హత్య చొప్పున జరిగిందని ఇందులో రాయడం జరిగింది అధ్యక్ష. అంతేందుకు అధ్యక్ష, ఈరోజు ఒక పేపర్లో కంప్లీట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పేపరే నిన్న ఒక్క రోజులో 3 హత్యలు జరిగిన హైదరాబాద్లో రాశారు అధ్యక్ష. ఇది మేం కావాలని మాట్లాడుతున్న విషయం కానే కాదు అధ్యక్ష, మీరైనా మేమైనా మనందరికి కావాల్సింది ఈ రాష్ట్రంలో ప్రజల భద్రత, ఈ రాష్ట్రంలో శాంతి ఉండాలి, ఈ రాష్ట్రానికి బాగా పెట్టుబడులు రావాలి, ఇది మాత్రమే కోరుకుంటున్నాం అధ్యక్ష, ఇంకోటి ఏమీ లేదు.